నమస్తే మేడం. నమస్తే. ఝాన్సీ. ఝాన్సీ చెప్పండి మేడం, ఎలా ఉంది ఈ సిద్ధాంతం గురించి మీరు ఏమంటారు? రాబోయే ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? రాబోయే ఎలక్షన్స్ అంటే జగనే గెలుస్తాడని గట్టి నమ్మకం. గట్టి నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రజల్లో పోయి అన్నీ తెలుసుకొని అన్నీ చేస్తున్నాడు ఆయన. ఆయనే గెలుస్తాడని అనుకుంటున్నాం మళ్ళీ. నమ్మకం అంటే బీదోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది లేదు, అందరికీ సమానంగా చూస్తున్నాడు, సమానంగా ఇస్తున్నాడని మా నమ్మకం. ఐదారు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎన్ని కలిసి వచ్చినా ఆయనే గెలుస్తాడు, జగనే గెలుస్తాడు. ఎంత మంది ఉన్నా ఆయనతో సపోర్ట్ కాదు. అంటే ఆయన అభివృద్ధి ఏం చేయట్లేదు, ఉట్టి పథకాలు ఇస్తున్నాడు అనేసి కొంతమంది అంటున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? పథకాలు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు అని కాదు, కానీ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు, లేనన్నోళ్ళకి కూడా ఇస్తున్నాడు, ఆయన అందరికి ఇస్తున్నాడు. ఏం లేదు, అందరికి ఇస్తున్నాడు, అందరూ బాగున్నారు. మరి వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు చంద్రబాబు, మరి ఆ విషయం మాకు తెలియదండి. మేము నమ్మం కూడా, అసలు నమ్మం మేము. అయితే మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటారు? మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ అన్నే రావాలా.